మైనారిటీ రైట్స్ ఫోరం రాష్ట్రవ్యాప్త ముస్లిం మైనారిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముస్లిం నగర అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఇక కడపలోని రహమతీయ ఫంక్షన్ హాల్లో ఈ యొక్క సమావేశం నిర్వహించారు. మైనారిటీ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో షేక్ దస్తగిర్ అధ్యక్షతన రాష్ట్రవ్యాప్త ముస్లిం మైనారిటీ ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ నిర్వహించారు. ఈ సమావేశంలో ముస్లిం నగర అండ్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడారు. అద్భుతంగా పాలించారు. మొదట మనం పాలకులం, ఆ పాలనను కూడా ఆ పెద్దవారిని కూడా మనం నెమరు వేసుకోవాలి. వాళ్ళు ఎలా ఉండేవారు, పాలన చేశారు, మనం ఎందుకు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాము, మన పెద్దలు ఎలా పాలకులుగా మారారో, వాళ్ళలో ఎలాంటి సుగుణాలు ఉండేవి, మనలో ఎందుకు ఆ సుగుణాలు లేవు, మనం ఎందుకు పాలకులుగా మారలేకపోతున్నాము, వాళ్ళు 1000 ఏళ్ళు పాలన చేశారు, మనము ఈరోజు ఒక కౌన్సిలర్ కావాలంటే ఎంత ఇబ్బందులకు గురవుతున్నాము, వాళ్ళలో మనలో ఉన్న తేడాను మనం మొట్టమొదట గమనించాలి. ఆ తర్వాత మనకు సేవా దృక్పథం అనేది మాటల వరకు పరిమితమైంది, ప్రసంగాల వరకు పరిమితమైంది. సేవా దృక్పథంలో వేరే సామాజిక వర్గాలు ముందున్నాయి, మనం వెనకబడ్డాము. మన పెద్దలు సూఫీ ఖ్వాజా మైనుద్దీన్ చిష్తి రహమతుల్లా అలై గారు కొద్ది దూరం నడిచిపోతే 40 లక్షల మంది వారి జీవన విధానాన్ని అనుసరించారు. వారి, నేను మతాన్ని అనను, వారి జీవన విధానాన్ని 40 లక్షల మంది స్వీకరించారు అంటే వారి నడవడిక, వారి సేవ, వారు ఎలా నడిచారు. ఈరోజు 30 కోట్ల మంది ముస్లింలు ఉన్నాం మనం. 11 సంవత్సరాల క్రితం మాత్రమే మనకు డాటా ఉంది, ఆ తర్వాత డాటా ఇప్పటి వరకు జనగణన జరగలేదు. 30 కోట్ల మంది ముస్లింలు ఉన్నాము. జస్టిస్ రాజేంద్ర సచార్ గారు ఒక మాట అన్నారు, ఈ 30 కోట్ల మంది ముస్లింలలో కూడా 29 కోట్ల 99 లక్షల మంది ముస్లింలు ఈ దేశపు మూలవాసులు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. మనం, మీరు ఎక్కడి వాడు, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, తుర్కిస్తాను అంటే మేము తుర్కోళ్ళు తుర్కిస్తాన్ వాళ్ళం కాదు, ఈ దేశపు మూలవాసులము, ఈ దేశపు మేము మూలవాసులము. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.